ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఇటీవల విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె తన మీద కావాలని చెప్పే తప్పుడు కేసులు పెట్టి విద్యాసాగర్ తనని తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశాడని, కాబట్టి తన మీద చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చింది. సో అయితే కుక్కల విద్యాసాగర్ని అరెస్టు చేస్తారా లేదా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి వేళ ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు, ఒక సిఐని సస్పెండ్ చేశారు, మరొక ఐపీఎస్ అధికారిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. సో ఓవరాల్గా సస్పెన్షన్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈరోజు ఒక కీలక పరిణామం కొద్దిసేపటి క్రితమే చోటు చేసుకుంది. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ డెహ్రాడూన్లో ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఏపీ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి డెహ్రాడూన్ పోలీసుల సహాయంతో ఆయన అక్కడ అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఆయన్ను కొద్దిసేపట్లో ఏపీకి తరలించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి.